ఖమ్మం జిల్లా రాజకీయాలు మొదట్ నుంచి భిన్నంగానే ఉంటాయి. మొదట్లో కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆ తర్వాత టీడీపీ కాంగ్రెస్ పార్టీల్ని కూడా ఆదరించింది. కానీ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. 2014-2018లోనూ టీఆర్ఎస్ ఇక్కడ ఒక్క సీటుకే పరిమితమైంది. తుమ్మల నాగేశ్వరరావు వంటి నాయకుడొచ్చి చేరినా టీఆర్ఎస్ మాత్రం ఖమ్మం జిల్లాలో తన హావా చూపించలేకపోయింది. రాష్ట్రమంతా తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో మాత్రం ఇతర పార్టీల నుంచి గెలిచిన నేతలపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి ఎప్పటికీ మారుతుందో అని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తుంటే, ఉమ్మడి జిల్లాలోని కీలక నేతలు టీఆర్ఎస్ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉండడం చర్చనీయాంశంగా మారుతోంది. జిల్లాలోని టీఆర్ఎస్ కీలక నేతలైన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, జలగం వెంకట్రావు వంటి వాళ్లు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటి, టీఆర్ఎస్ లో తమ స్థానం ఏమిటన్న విషయంపై వీరిలో డైలమా నెలకొంది. మరోవైపు గులాబీ పార్టీ సైతం వీరిలో ఈ డైలమా కొనసాగేలా చేస్తుందనే వాదన వినిపిస్తోంది. ఈ నాయకులు పార్టీ మారతారనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. ఆ ప్రచారంపై వీళ్లు బాహటంగా మాట్లాడడం లేదు, కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో తమ అసంతృప్తిని బయటపెడుతూనే ఉన్నారు. వీరి సంగతి ఎలా ఉన్నా టీఆర్ఎస్ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు కోసం ఏ నాయకుణ్ణి నమ్ముకుంటుందో అనే చర్చ కూడా సాగుతోంది. ఈ నాయకుణ్ణి కాకుండా ప్రస్తుతం మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్, ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు మీదే ఆధారపడాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుందేమో అనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు ఖమ్మం జిల్లా రాజకీయాలపై టీఆర్ఎస్ అధినాయకత్వం ఇంకా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం లేదని, అందుకే ఏ ఒక్క నేతకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదా తగ్గించడం వంటివి చేయడం లేదని పలువురు భావిస్తున్నారు. ఎన్నికల సమయం వచ్చినప్పుడే ఈ జిల్లాలో ఏ నేతకు గులాబీ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందనే విషయం తెలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతోంది. మొత్తానికి కీలకమైన ఖమ్మం జిల్లా విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లెక్కలు ఏ విధంగా ఉన్నాయనే విషయం ఆ పార్టీ శ్రేణులకు కూడా అంతుచిక్కడం లేదు.